చట్నీ ఆలు. చట్నీ ఆలు తయారు చేయి విధానం. ముందుగా బంగాళాదుంపలను పొట్టు తీసి పొడవు ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. నీళ్ళలో వేయడం వల్ల మనకు ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. అలాగే వీటిని వేడి నీళ్ళలో ఉడికించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఉప్పు, పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి కొద్దిసేపు ఉడికించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేడి చేసుకొని దానిలో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసిన పుదీనా పేస్ట్, ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత వేడి నీళ్ళలో ఉడుకుతున్న బంగాళాదుంపలను వేసి మంచిగా టాస్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత నిమ్మరసం పిండితే అందరికీ నచ్చే చట్నీ ఆలు రెడీ. దీనిని పూరీలతో కానీ చపాతీలతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది.